नागार्जुन सागर 20 गेट्लु 10 अडुगुल मेरा एत्तडंतो उद्रुतंगा प्रवहिस्तुन्न कृष्णा नदी गुंटूरु जिल्ला दाचेपल्ली मंडलं कृष्णा नदी परिवाहक प्रांतमैन रामापुरं ग्राम शिवारुलो सुमारु 100 एकराल पंट नीट मुनिगिंदी। चेपल कालनीलोकि वरद नीरु चेरुकुंदी। अप्रमत्तमैन अधिकारुलु चेपल कालनीलो निवासं उंटुन्न वारिनि पुनरावास केंद्रालकु तरलिंचारु। दिक्कु तोचने स्थितिलो रैतुलु गत एडादि नीट मुनिगिन पंट नष्टं పరిహారం ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదని, మళ్ళీ ఈ ఏడాది వరద వల్ల ఇప్పటివరకు ప్రస్తుతం 100 ఎకరాల నీట మునిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు మా గోడు ఆలకించి పంట నష్టపరిహారం త్వరగా అందించే విధంగా చూడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు। కొంతమంది అదురు పోయి వేయాలి ఇప్పటిదాకా ఇప్పుడు ఈసాను కూడా అంటే ఇప్పుడు దాకా చూసి ఆద్దామని ఆగినారు ఇప్పుడే వేశారు ఈ లోపల వచ్చింది మళ్ళీ నా పేరు హరిహర ప్రసాద్ దాచపల్లి మండలం రామాపురం కృష్ణ ముంపుకి సేలు మొత్తం మునిగిపోయినాయి తేజాలు వేసారు 4 ఎకరాలున్నర పోయిన సంవత్సరం కూడా ఎట్లా మునిగితే అసలు దాని గురించి ఆలోచించి పట్టించుకున్న వాళ్ళే లేదు ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఇంతే మునిగిపోయింది ఇవన్న అధికారులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను। అధికారులు మీ కాడికి వచ్చారా? వచ్చారు రాసుకొని పోయారు అంటే మరి మీ క్లబ్ది చేకూరలేదా? ఏం లేదు మరి ఇప్పుడు ఏమన్నా వచ్చారు ఈ రోజు అధికారులు ఏమన్నా ఇప్పటికేం రాల మా పేరు వీర్ల పుల్లయ్య అండి మాది దాచేపల్లి మండలం రామాపురం ప్రెజెంట్ ఈరోజు మనకి ఈ కృష్ణా నది ఒడ్డినటువంటి దగ్గర దగ్గర 50 నుంచి 90 ఎకరాల దాకా ఈ కృష్ణ నీటికి మునిగిపోతుంది। ఇదే టైంలో పోయిన సంవత్సరం కూడా దగ్గర దగ్గర రామపురం అయితేమి పొందుగోలు రెవెన్యూ కింద అయితే 150 ఎకరాల దాకా మునిగిపోయిందని చెప్పి పోయినసారి ఉన్న ఆఫీసర్లు ఒక లెక్కేసి పొలాలు సర్వే చేసి రాశారు కానీ దాంట్లో మాది కూడా 1 ఎకరం పత్తి ఉంది ఆ పత్తికి సంబంధించి నష్టపరిహారం ఇంతవరకు రాలేదు। ఇప్పుడు కూడా ఆఫీసర్లు ఇంతవరకు రాలేదు కానీ పొలాలన్నీ మునిగిపోయే ఉన్నాయి। పత్తైతే మిర్చైతే రైతులు చాలా ఈ పులిచింతల ముంపు నుంచి పైనుంచి వచ్చే నీళ్ళ వాళ్ళ ఉధృతికి ఆ రోజు వాళ్ళు ముంపు ఉండదని చెప్పారు కానీ ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గర ఒక 100 ఎకరాల నుంచి 150 ఎకరాలు ప్లస్ ఇక్కడ ఉన్న పల్లెకారుల కాలనీ మొత్తం ఏటా మునిగిపోతూనే ఉంది। కాబట్టి ఆఫీసర్లు ప్లస్ గవర్నమెంట్ కూడా స్పందించి ఈ రైతులకి జరిగేటువంటి నష్టాన్ని పులిచింతల ముంపు కింద గుర్తించైనా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటట్టుగా రెండోది పోయినసారి ప్రకటించిన 92 ఎకరాలకి ఇంతవరకు మిర్చికి కానీ పత్తికి కానీ ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు। ఈ సంవత్సరం అన్న ఇప్పటికే రైతులు చాలామంది అదిరిపోయి కొన్ని పొలాలు వేయకుండా ఉన్నారు అయినా కానీ నీళ్ళు రాలేదని చెప్పి ఈ మధ్యనే మిర్చి తేజాలు నాటి విత్తనాలన్నీ తెచ్చి వేసి చాలా ఒక్కొక్క ఎకరానికి 30 నుంచి 40 వేల దాకా పెట్టుబడి పెట్టున్నారు। ఇవన్నీ కూడా ఈ నీళ్ళకి మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ అధికారులు కానీ పైన ఈ నష్టపరిహారాన్ని తప్పకుండా రైతులకి అట్లానే పల్లెకారులకు కూడా నష్టపరిహారాన్ని అందించాలని కోరుతున్నాం।